మార్చి 4వ తేదీ తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మహిళలకు జగనన్న ఇళ్ల పట్టాలు అందించారు. గీతాంజలి కూడా ఇళ్ల పట్టాను అందుకున్నారు. మార్చి 5వ తేదీ తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మార్చి 6వ తేదీ టీడీపీ జనసేన పార్టీలు గీతాంజలిని లైంగికంగా కామెంట్లలో ట్రోల్ చేశాయి. మార్చి 7వ తేదీ ఈ వేధింపులు తట్టుకోలేని గీతాంజలి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. మార్చి 11వ తేదీ గీతాంజలి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మరణించారు. మార్చి 12వ తేదీ ఉదయం గీతాంజలి మరణానికి కారణం టీడీపీ ట్రోలింగ్ అని తెలిసిన టీడీపీ ఆమెను రకరకాలుగా కించపరుచుతూ వచ్చింది. సంతాపం కూడా తెలియచేయకుండా టీడీపీ రాజకీయం చేస్తూ వచ్చింది. కొంతమంది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, మరి ఇంతగా వైసీపీ వాళ్ళ కోసం నువ్వు ఇంత దిగదారి చెప్పాలి, అబద్ధాలు చెప్పాలని చెప్పేసి ఏదైతే చెడ్డ కమెంట్స్ చేస్తున్నాయో కమెంట్ చేయడం జరిగింది. శవరాజకీయాలని సెన్సేషనల్ వీడియో అని ఫేక్ వీడియోలు బయట పెట్టారు. మార్చి 12వ తేదీ రాత్రి The language she was told in doesn't have any place in today's civilized world. Due to that, she could not bear, she could not cope up with it. She was mentally very disturbed and took the extreme step. మార్చి 13వ తేదీ ఆమెకు ఆత్మశాంతి లేకుండా ఆమెను రాజకీయంగా వాడుకుంటోంది టీడీపీ పార్టీ. మార్చి 14వ తేదీ ఈ టీడీపీ కీచకుల్లో ఇద్దరిని పట్టుకున్న పోలీసులు స్క్రీన్ షాట్స్ తీసుకొని అరౌండ్ 30-40 పేజెస్ మన దగ్గర ఇప్పటివరకు ప్రింట్ అవుట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి, దాంట్లో 60 అకౌంట్స్ లాంటివి ఉన్నాయి. చాలా ఆ లాంగ్వేజ్ నేను మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది. దాంట్లో కొంతమంది ఇప్పటివరకు ఐడెంటిఫై అయ్యారు. ఆ కొంతమందిలో ఇద్దరిని ఈరోజు రామ్ బాబు సన్ ఆఫ్ రామ్ చందర్ రావు ఏజ్ 46 ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ 31 ఇయర్స్ ని కస్టడీలో తీసుకోవడం జరిగింది.